నయీం కేసులో వాడివేడిగా అసెంబ్లీలో చర్చ జరిగింది. ముఖ్యంగా విపక్షాలు చేసిన ఆరోపణలకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలు చేయటం కోసం విపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేయటం సరికాదన్నారు కేసీఆర్. నయీం సృష్టికర్త ఎవరు అంటూ ఆయన ప్రశ్నించారు. పదేళ్లు కళ్ళు మూసుకొని పాలన చేసింది ఎవరు అంటూ ఎదురు ప్రశ్నించారు. నయీం అనే పిశాచి జనాన్ని చంపుకొని తింటుంటే ఏం చేశారని విపక్ష నేతలను నిలదీశారు. మళ్ళా అధికారాల మంచి మళ్ళీ అడిషనల్ డీజీ గారిని కూడా ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గారిని కూడా మళ్ళీ స్టేట్కి యాడ్ చేసిన అధ్యక్ష దేనికోసం అధ్యక్ష దాని సంస్థ విస్తృతి పెంచినాం అధికారాలను పెంచినాం సంఖ్య పెంచినాం ఇన్ని 174 కేసులు దర్యాప్తు జరిపాడు మనం అభినందించద్దు అధ్యక్ష ఇంత షార్ట్ పీరియడ్ 740 పైచీలు సాక్షులను విచారించారు అధ్యక్ష 124 మెంబర్స్ అరెస్ట్ చేశారు ఇంత జరిగింది మన పోలీసులు ఎక్కడ నిద్ర పోయినట్టు పట్టించుకోనట్టు దాచిపోయినట్టు ఎందుకు అనాలి అధ్యక్ష అధ్యక్ష నిన్నగాక మొన్న మన డీజీపీ గారు పోయి హోమ్ మినిస్టర్ ట్రోఫీ ఒడిస్తే అవార్డు తీసుకొని వచ్చారు అధ్యక్ష అభినందనలు ఇచ్చారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు స్వయంగా ఎన్పీఏలో ఇక్కడ మన పోలీసులను అభినందించారు హోంమంత్రి గారు స్వయంగా భారత హోంమంత్రి గారు వచ్చి మన గ్రేవ్స్ ఇన్స్టిట్యూట్ పోయి దాన్ని పరిశీలన చేసి కితాబు ఇచ్చారు అధ్యక్ష ఇలా మన పోలీసులను అడుగుతా ఉన్నారు 10 రాష్ట్రాల వాళ్ళు పంపిస్తాం మీ ట్రైనింగ్ ఏంటని చెప్పి ఇంత ఎఫిషియెంట్ పోలీస్ మనకు ఉంది ఈ పోలీస్ అనగానే వాళ్ళ మీద వాడు తిట్టుడేనా వాళ్ళని నిందించడమేనా అధ్యక్ష ఇందులో ఎవరు ఉన్నారు నేను సభకు గౌరవ సభ్యులకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు మీరు అన్ని బహిర్గతం చేయాలి అని అన్నారు పోలీసు వ్యూహాత్మకంగా వివరిస్తారు తప్పకుండా బహిర్గతం చేస్తారు ఎప్పుడు బహిర్గతం చేయాలో దాని సందర్భం ఉంటుంది జీవన్ రెడ్డి గారు స్వయంగా న్యాయవాది కేసు దర్యాప్తు ఎట్లుంటుందో వారికి తెలుసు కాబట్టి ఎప్పుడు న్యాయస్థానానికి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఏవి ఇవ్వాలి ఏం సంగతి ఎందుకంటే అని ఉన్న వాళ్ళకి శిక్ష రావాలి అధ్యక్ష వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోవద్దు వాళ్ళ కన్విక్షన్ రావాలి రావాలంటే చాలా పకడ్బందీగా వ్యవహారం చేయాలి కాబట్టి సందర్భాన్ని బట్టి తప్పకుండా చేస్తారు ఎవరు దానిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారు అందులో అనుమానం లేదు ఈరోజు భారతదేశంలోనే బెస్ట్ పోలీస్ అవార్డులు అందుకుంటున్నటువంటి పోలీస్ మనకు ఉండగా ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో సిబిఐకి అప్పగించం అధ్యక్ష అప్పగించే ప్రసక్తే లేదు మిగతా రాష్ట్రాలు అంటారు మీరు మిగతా రాష్ట్రాలతో కొన్ని ఇండ్లు పెట్టుకొని డెన్స్గా స్థావరాలుగా వాడుకున్నారనే సమాచారం మన పోలీసుకు వచ్చింది అక్కడ కూడా ఏమైనా రికార్డు దొరుకుతాను మన వాళ్ళు కొంత ప్రయత్నం చేసి పట్టుకునే ప్రయత్నాలు చేసినారు కానీ నాది ఒకటే ప్రార్థన ఏంటంటే ప్రభుత్వాన్ని పోలీసులను అభినందించాల్సింది పోయి నిందించడం అనేది ఈ విషయంలో కొద్ది బాధకరం నేను పడతా ఉన్నా మన రాష్ట్ర పోలీసులు చాలా పకడ్బందీగా వివరించి ఒక కరడుగట్టిన నేరగాన్ని అతని ముఠా సభ్యులను పట్టుకున్నారు 124 మందిని పట్టుకొని లోపలేసినారు వాళ్ళందరినీ అభినందించాలి మనం ఇవాళ నేను తర్వాత చెప్పిన అధ్యక్ష పోలీసులు నేను పిలిచి స్వయంగా డీజీ గారికి చెప్పిన ఈ నయీం ముఠా రెమినెన్సెస్ ఆయన పేరు చెప్పారు అట్లాంటి రెమినెన్సెస్ ఉంటే కూడా వాళ్ళు మళ్ళీ నేర సామ్రాజ్యాలు విస్తరించే ప్రయత్నం చేస్తారు నయీం కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే ఆ కేసును సిబిఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ముఖ్యమంత్రి సభలో అవాస్తవాలను ప్రకటించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు నేతల అండతోనే నయీం నేర సామ్రాజ్యాన్ని నిర్మించాడంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సిబిఐకి ఆ కేసును అప్పగించాలి, ఈ కేసులో టిఆర్ఎస్ నేతలకు సంబంధం ఉంటూ ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీ జరిగిన చర్చల్లో ఆ వివరాలను చెప్పగలిగిందా, ఆ విషయాల్లో ప్రభుత్వాన్ని కానీ టిఆర్ఎస్ పార్టీని ఎండగట్టిందా, ఇబ్బంది పెట్టగలిగిందా అనే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఈ అంశం మీద అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడిన డిప్యూటీ సిఎల్పి లీడర్ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు మొత్తం చెప్పగలిగినట్టుగా అనుకుంటున్నారు నయీం కేసులో కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే ఉందో వీళ్ళ నయీం ఉదంతానికి సంబంధించి ఆయన ఎన్కౌంటర్ అయిన సందర్భం ఆయన ఏ విధంగా మరి ఇంత మానవ మృగంగా రూపుదిద్దుకోవడానికి బాధ్యులు ఎవరు, ఒక రాజకీయ నాయకులతో పాటుగా పోలీస్ యంత్రాంగం యొక్క తోడ్పాటు ఏ మేరకు ఉన్నది, మళ్ళీ వీళ్ళందరూ వెలికి రావాలంటే సిబిఐ మాత్రమే దానికి విచారణ చేపడితే వాస్తవం బయటకు వస్తుందన్నట్టు ఒక మేము అభిప్రాయాన్ని వెల్లడించగలిగాము. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో వాస్తవాలను వక్రీకరించే విధంగా ఇలా తన పోలీస్ వ్యవస్థ సామర్థ్యంగా పనిచేస్తుందని చెప్పండి, చాలా సంతోషం నాయన. వీళ్ళని పోలీసు వ్యవస్థ ఇంత సామర్థ్యంగా పనిచేస్తుందంటే మేము కూడా సంతోషపడతాం, కానీ ఈ నయీంని పెంచి పోషించింది మీ పోలీసు యంత్రాంగం కాదా అని చెప్పండి. నేను సీఎం అదే సమయంలో చెప్పాడు, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ హయాంలోనే అతను పెరిగాడు, 2007లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన జైలుకు వచ్చి పారిపోయాడు, దానికి మీ దగ్గర సమాధానం ఏమో నేను ఏమంటున్నా అదే చెప్తున్నా నేను, అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఇలా ప్రభుత్వాలు ఏదైతుందో విధి విధానాలు చట్టాలు రూపొందిస్తాయి,
ఆ చట్టాలను అమలు చేసేటటువంటి ఒక బాధ్యత పోలీస్ అధికార యంత్రాంగంపై ఉంటుంది. ఆనాడైనా ఈనాడైనా పోలీస్ అధికార యంత్రాంగం ఎవరైతే నయీంతో కొమ్ము కాసినరో, నయీంతో అంటకాగినరో, నయీం ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డారో వాళ్ళందరూ బయటకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం అని చెప్పండి. అది ఏ ప్రభుత్వం అని చెప్పని కాదు, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, ప్రభుత్వాల ప్రోత్సాహం లేకుండా పోలీసులు ఇలాంటి కీలకమైన వ్యక్తుల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? మీ ప్రమేయం వచ్చింది కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రమేయం లేదు, పోలీసుల ప్రమేయం ఉందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఏ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో నయీం వెలికి రావడం జరిగిందో, మరి అందులోని సగం మంది వీళ్ళ మంత్రివర్గ సభ్యులు ఏదైతే ఉందో, వీళ్ళు మీ మంత్రిమండలిలో ఉన్నారే, ఇలా కడియం శ్రీయర్ గారే కానివ్వండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారే కానివ్వండి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారే కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారే కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళే? టీడీపీకి వచ్చిన వాళ్ళు కాదా? ఆనాడు ఏదైతే ఉందో 99 నుండి 2004 మధ్య కాలంలో ఏదైతే ఉందో వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాళ్ళు కారా అని చెప్పంటు నేను. అప్పుడు మీరు కూడా మీకు కూడా సంబంధం ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రిగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు మీ సిఎల్పి లీడర్ కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ. నేను అందుకే నేనేమంటున్నా, ప్రభుత్వాలు విధానాలు మాత్రమే రూపొందిస్తవి, ఆ విధానాలను చట్టాలను అమలు చేసేటువంటి ఒక బాధ్యత పోలీస్ అధికార యంత్రాంగంపై ఉంటుందంటూ నేను. అటువంటి పోలీస్ అధికార యంత్రాంగం ఎవరైతే తప్పులు చేసిండ్రో వాళ్ళను ఉపేక్షించాల్సిన ఒక అవసరం లేదు. పోలీస్ యంత్రాంగం తప్పే అని చెప్తున్నప్పుడు మీరు కేసీఆర్ చెప్పారు వ్యాస్ హత్య కేసులో అప్రూవర్గా మారిన వ్యక్తిని తీసుకొచ్చి డీజీపీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటున్నా, మిమ్మల్ని అడుగుతున్నా నేను. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వ్యాస్ ఉదంతం లోపల ఏదైతే వీళ్ళ నేరస్తునికి సహకరించడం జరిగిందో, అటువంటి పోలీస్ అధికారికి మరి ఉన్నత స్థానం కల్పించడం జరిగిందని చెప్పని పేర్కొంటున్నావో, ఆ అధికారి మీద చట్టపరంగా వీళ్ళు ఏం చర్య చేపడుతున్నావు అడుగుతున్నా నేను. వీళ్ళు నువ్వెందుకు ఉపేక్షిస్తున్నావు అని చెప్పంటున్నా నేను. ఆనాడు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పి నువ్వు భావించినప్పుడు వీళ్ళు నువ్వెందుకు దాన్ని సరిదిద్దడం లేదు? మేము అడిగేది అది అడుగుతున్నాం, మేము అడిగేది కూడా. విచారణ దశలో ఉన్నప్పుడు కీలకమైన కేసు విషయంలో ఆ ఆధారాలను బయట పెడితే కేసు నీరుగారే ప్రమాదం ఉంది, పక్కదవ పట్టే ప్రమాదం ఉంది, దాంతో మీరు ఏకేపిస్తారా? ఏ విచారణ దశలో అయినా కానీ ఆ డైరీలన్నీ కోర్టుకు సమర్పించాలి. ఇవాళ ఏదైతే ఉందో మీ పత్రికలు ఇవ్వాల్సినంత అవసరం లేదు, కోర్టుకే సమర్పించాలి కదా. నీ కోర్టు మీద కూడా విశ్వాసం లేదా? ఎందుకు న్యాయస్థానానికి సమర్పించడం లేదు అని చెప్పంటున్నా నేను. ప్రజాప్రతినిధులకు ఎవరైతే సంబంధం ఉందో నయముకి, వాళ్ళ విషయంలో కానీ పోలీసుల విషయంలో కానీ ప్రభుత్వం దాచివేస్తుంది, వాళ్ళని కాపాడుతుందనే విషయం మీరు సభలో చెప్పలేకపోయారు. 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ నయముని పెంచి పోషించిందని సీఎం చెప్పింది అంతటి ఏమైనా మీరు భయపడి వెనక దగ్గరనుకోవచ్చు? శాసన సభలో ఏదైతే ఉందో ఏ శాసన సభ్యులు, ఏ శాసన మండలి సభ్యులు, మంత్రి హోదాలో అనుభవిస్తున్నటువంటి వారి పేరు ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ కూడా మీరు ఆయనపై ఎందుకు ఆయనను అరెస్ట్ చేయడం లేని చెప్పి నిలదీశామని చెప్పంటున్నాను. ఇవాళ కేవలం నీ పార్టీ వాళ్ళపై చర్యలు తీసుకుంటే నీపై నీకు ఇబ్బంది ఏర్పడుతుంది అనే ఒక అభిప్రాయంతో నేత దాస్తున్నావు అని చెప్పి మేము లేపనెత్తడం జరిగింది. తనకి టీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది పోలీస్ అధికారులను అలాగే నాయకులను నయంతో సంబంధం రక్షిస్తూ ఉంది, ఆ విషయాన్నే బయటపెట్టమని, ఆ విషయం మీదనే విచారణ జరిపించమని, సిబిఐకి వివాలని మేము కోరామని జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అశోక్ దర్శి, చంద్రశేఖర్, ఎన్టీవీ హైదరాబాద్. పోలవరంపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా ప్రాజెక్టులను ప్రత్యక్ష ప్రసారంలో పరిశీలించిన చంద్రబాబు అక్కడ జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత వారం పనుల లక్ష్యంలో 72% పూర్తి చేయగలిగామని సీఎంకు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వివరించారు. పోలవరం నిర్మాణానికి నాబార్డు నిధులపై ఈ నెల 26న స్పష్టత రానుండటంతో 30న స్పిల్వే కాంక్రీట్ పనులను ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. పోలవరం నిర్మాణం కీలక దశలో నైపుణ్యం కలిగిన వారిని పనుల్లో భాగస్వాములయ్యేలా చూడాలని చంద్రబాబు సూచించారు. తనపై ఉన్న కేసుల్ని నీరుగార్చడానికే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. విజయనగరంలో వైసీపీ నిర్వహించిన యువభేరిలో ఆయన ప్రసంగించారు. తన అవినీతి స్వార్థ ప్రయోజనాలు కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు 5.5 కోట్ల మంది ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆడియో టేపులు వీడియో టేపులను కూడా దొరికిపోయాడు. తెలంగాణలో ఎమ్మెల్సీ వెనుకల్లో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుపడినారు. బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరిగిండదేమో, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడైనా జరుగుంటుందో లేదో నాకు తెలియదు. ఒక ముఖ్యమంత్రి ఏకంగా ఆడియో టేపులు వీడియో టేపులతో సహా నల్లధనాన్ని సూట్ కేసుల్లో పెట్టుకొని ఇస్తూ దొరికిపోయిన తర్వాత కూడా
రాజీనామా చేయకపోవడం, పదవి నుంచి తనను తీసేయకపోవడం, తనను అరెస్ట్ చేయకపోవడం అన్నది బహుశా దేశ చరిత్రలో బహుశా ఎప్పుడు జరగకపోయి ఉండదేమో కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మనమంతా చూశాం. కారణం ఏమిటంటే చక్కగా తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను పూర్తిగా ఖూని చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అని చెప్పుకునే దానికి సిగ్గుపడాలి. ఇదే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా అన్నది తన దాని మీద అవగాహన తనకు ఉందా లేదా అని కూడా ఒక్కొక్కసారి నాకు ఎందుకు అనిపిస్తుంది అని అంటే అవగాహన ఉండి కూడా తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఏ రకంగా అమ్మాడు అన్నదానికి ఈ 3 సంవత్సరాలలో ఎడా పెడా తాను చేసిన కరప్షన్ ఛార్జెస్ కరప్షన్ ప్రాక్టీసెస్ లో ఏకంగా ఏది వదిలిపెట్టకోకుండా చివరకు రాజధాని భూములు వదిలిపెట్టలేదు, చివరికి గుడి భూములను కూడా వదిలిపెట్టలేదు, చివరికి అసైన్డ్ భూములను కూడా బలవంతంగా లాక్కునే కార్యక్రమాలు చేస్తాడు, కాంట్రాక్టర్లకు విపరీతంగా డబ్బులు పెంచేసి ఎస్కలేషన్ అవసరం లేకపోయినా డబ్బులు తుండుకునే కార్యక్రమాలు చేశారు. పట్టు సీమ దగ్గర నుంచి రాజధాని భూముల దాకా, రాజధాని భూముల దగ్గర నుంచి బొగ్గు కొనుగోలు దాకా, బొగ్గు కొనుగోలు దగ్గర నుంచి ఇసుక దాకా, ఇసుక దగ్గర నుంచి మద్యానికి సంబంధించిన డిస్టబీస్ పర్మిషన్స్ ఇచ్చే దాకా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కరప్షన్ లో మునిగిపోయి ఆ కరప్షన్ నుంచి బయటపడేందుకు ఆ కరప్షన్ మీద మోడీ గారు ఎక్కడ ఎంక్వైరీ వేపిస్తారో, సిబిఐ ఎంక్వైరీ వేపిస్తారేమో అనే భయంతో ఏకంగా 5.5 కోట్ల జనాభాను ఇవాళ పూర్తిగా వెన్నుపోటు పొడిచిన పరిస్థితులు ఇవాళ. ఎక్సైజ్ అవినీతి తిమింగలం కేఎల్ భాస్కర్ ను రిమాండ్ కు తరలించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల భాస్కర్ ఆస్తులపై చేపట్టిన దాడుల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 కోట్ల వరకు అవినీతి సంపద ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. హైదరాబాద్ లోని సొంత ఇంటి నుంచి 3 కేజీల బంగారం, 15 కేజీల వెండితో పాటు ఆస్తుపత్రాలు, 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే విజయవాడ విశాఖల్లో చేసిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు వెలుగుచూశాయి. భాస్కర్ కు సంబంధించిన అన్ని బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన అధికారులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు. మరోవైపు అతనికి బినామీలుగా వ్యవహరించిన వారిని కూడా అరెస్టు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.